దశాబ్దాలు మనని పిక్క తిన్న వాళ్ళు, దశాబ్దాలు మనని సావగొట్టిన వాళ్ళు ఇవాళ కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త కొత్త రూపాల్లో వస్తే వాటికి పడిపోదామా? కాంగ్రెస్ వాళ్ళు బలంగా చెప్పుకుంటున్నారంట కమ్మల్లో, ఆ ఏముంది 2-3 వేల రూపాయలు ఓటుకిస్తే గెలిచిపోతాం, దానికి ఏముంది, ఏం చేస్తారులే అని చెప్పి అక్కడ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట. నేను కమ్మల్లో ఉండే మా తమ్ముళ్ళని చెల్లెలని, కొత్తగూడెంలో ఉండే మా తమ్ముళ్ళు చెల్లెలను కూడా కొడతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర బాగా ఏ నుంచి జెడ్ దాకా చేసిన స్కాములు, అందులో బాగా దొబ్బితిన్న సొమ్ములు బాగా ఉన్నాయి. డబ్బులు కనుక వాళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు కేసీఆర్ గారికి వేయండి. వాళ్ళకే కాదు, వాళ్ళు ఓటు నోట్లిచ్చి మోసం చేయాలనుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళు 55 ఏళ్ళు మనను పెట్టిన గోసకి, మనను పెట్టిన క్షోభకి ఖచ్చితంగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు మోసాన్ని మోసంతోనే జయించాలి. డబ్బులు ఇస్తే బాగా బలిసి కొట్టుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తీసుకోండి. నా మీద కేసు ఎవడన్నా పెడతాను ఈ మాట అన్నందుకు అదో బాధ. వాళ్ళు ఇస్తేనే అంటున్నాను, ఏమీ అంటలేను. వాళ్ళు ఇస్తేనే తీసుకోండి. బాగా బలిసి కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇస్తే ఇస్తాం అంటున్నారా? మంత్రి గారికి స్పెషల్గా చెప్పినట్టున్నారు, నాకు తెలియదు కానీ. కాబట్టి అలాంటి దౌర్భాగ్యపు పనులు వాళ్ళు చేస్తే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాబట్టి, మోసాన్ని మోసంతోనే కొట్టాలి కాబట్టి, కొత్తగూడెమైనా ఇంకో గూడెమైనా ఎక్కడన్నా కాంగ్రెసుడు బలిసి బాగా బలిసి కొట్టుకొని డబ్బులు ఇస్తే శుభ్రంగా తీసుకొని ఓటు మాత్రం పేదల పక్షపాతి తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారికి వేసి హ్యాట్రిక్ మనం కొట్టాలి, కొట్టి మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి నేను కొంతమందికి కండువాలు వేయగలిగినాను, మిగతా వాళ్ళకి వేయలేకపోయినాను, వారందరికీ కూడా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు వేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.